నేను వచ్చేసా. అదిగో బాలు వచ్చాడు, ఇంకా జరగబోయే నాటకం చూడండి. ఆఖరికి చిత్తు కాగితాలు ఏరుకుంటున్నావు అన్నమాట. ఇవి చిత్తు కాగితాలు కదా మావయ్య, 100 రూపాయల కాగితాలు, మొత్తం 30 లక్షలు. 30 లక్షల నేను నమ్మను. నమ్మకపోతే వచ్చి కళ్ళతో చూసుకో, లేదా కొరికి చూసుకో. అన్ని 100 రూపాయల నోట్లు, 500 నోట్లు బాగా లెక్క పెట్టుకోండి. అలా రిజర్వ్ బ్యాంక్ లో ప్రింట్ అవుతుంటే ఇలా తడి అరకముందు తీసుకొచ్చా. రండి. కమాన్ హై రైడా. ఇదేమన్నా రెడ్ లైట్ ఏరియా అనుకున్నావా? చటాప్ నకరాలు చేసినామంటే నా సాక్షి కింద బుక్ చేస్తా బిడ్డ. వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ చట్. సార్ డబ్బు. ఏ మిస్టర్, సిమెంట్ సంచులు లేక పైసల సంచులు నట్టింట్లో నిలబెట్టినావంటే బెడ్ రూముల బాత్రూముల బెడ్ పైన బెడ్ కింద సోఫా సెట్ల కింద ఎన్ని లచ్చలు లచ్చలు దాబెట్టినవయ్యా? అమ్మో ఇది నా డబ్బు, కట్నం కింద తెచ్చా మావయ్య తీసుకో. సొంత అల్లుడి దగ్గరే కట్నం కింద డబ్బు గుంజావంటే కాపురం చేసినందుకు పిల్లల దగ్గర కన్నందుకు బిడ్డల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుంటావు. కమాన్ సీల్. సీల్ అలాగే సార్. సార్ దీన్ని చూస్తుంటే ఆంధ్ర హర్షత్ మెహతా లాగా ఉన్నాడు సార్. కమాన్ షో మీ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్. ఫైల్ సార్. ఈ గోల్ అంటే బాబు లీక్స్ అయ్యి గోల్డ్ బిస్కెట్లు ఎన్ని దాచిన బాబు లీక్స్ అయ్యి. అబ్బా నా దగ్గర బిటానియా బిస్కెట్లు లేవు, గోల్డ్ బిస్కెట్లు ఎక్కడవయ్యా? వీడి బెడ్రూమ్ లో 22 10x డాలర్లు ఉన్నాయి సార్. అంటే లోన్ వేసుకునే షెడ్యూల్ అన్నట్టు. అవు ఏంటి భయం ఆటికి ట్యాక్స్ కట్ట. మీరు మాట్లాడేది మరీ బాగుందండి, లోపల డ్రాయర్లు వేసుకోవడం కూడా తప్పేనా? మనిషికి ఎన్ని అవసరమో అన్ని వాడుకోవాలి, ఎక్స్ట్రా వాటికి సర్కార్ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి, అది రూల్. లోన్ వేసుకునే డ్రైవర్లు ఎన్ని ఉంటే బీరువా డ్రైవర్ లో ఇంకెన్ని ఐటమ్స్ ఉన్నాయో? కరెక్ట్ మిస్టర్. అన్నిటికి లెక్క కట్టు. అమ్మా కట్టకపోతే రాజమండ్రి సెంటర్ చేయలే. మళ్ళీ అదే చేయలే. ఏంది భయం మళ్ళీ అదే చేయలే అంటున్నావు? ఆరికెళ్ళే వచ్చినవా? అంటే నా గత జీవితం అంతా గాంధీ గారితో పాటు అక్కడే గడిచింది కదా అని. అయితే నీ శేష జీవితాన్ని కూడా అక్కడే గడుపుతా. ఏమిటండి మా మామయ్య వంట పని చేసి తగ్గ రెచ్చిపోతున్నారు, ఆయన ఎవరనుకుంటారు? మిలిటరీ ఆఫీసర్. అయ్యా పౌల్ట్రీయా. మామయ్య మీరు భయపడతారండి మామయ్య, ఆ ఫైల్స్ ఏదో చూపించి మీ నిత్య జట్టు నిరూపించండి. అంటే అది ఆ ఫైల్ ఏంటో నచ్చుతున్నా. ఏంటంటే మరి దబాయిస్తారు మా మామయ్యకి? ఒక గంట టైం ఇవ్వండి. ఒక గంట టైం ఇస్తే పీటీ ఉషలా పరిగెడతాడా? కాదు, ఏ టు జెడ్ ఫైల్స్ తెచ్చి మీ ముందు పెడతాడు. గంట ఏం కర్మ, ఒక పూటే తీసుకోమా. కానీ తేడా వచ్చిందో గోదావరి లో పడిస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్ లో తేల్తాడు. అల్లుడు రాజమండ్రి రోసాలంటే అర్జెంట్ గా వెళ్ళి ఆ మేజర్ ఎక్కడున్నాడు కలిసి బతిమాలో బుజ్జగించు ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి, లేకపోతే రాజమండ్రి రోసలు రోసలు. అంతేనంటావా? అంతేనంటావు ఏంటయ్యా? అర్జెంట్ గా దుడ్డుకు ముందు దూకెళ్ళి ఆ ఫైల్స్ తీసుకొచ్చాయి, ఈ లోపు నేను వాళ్ళని మేనేజ్ చేస్తా.